కోవిడ్ అనేటువంటి దాన్ని ఎప్పుడు అతను సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కాదు ఫస్ట్ వేవ్ లో ఒక రకంగా ఎళ్లిపోయినప్పటికీ కానీ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంటది అని 17th మార్చ్ 2020 లోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరి ముఖ్యమంత్రులకి రివ్యూ చేస్తూ ముఖ్యమంత్రులు రివ్యూ చేస్తూ రివ్యూ మీటింగ్ లో ఆయన అందరి ముఖ్యమంత్రుల్ని కాషన్ చేయడం జరిగింది సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంటుంది మీరు దాని తగినటువంటి విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయంలో కానీ అయినా కూడా మన ముఖ్యమంత్రి బెడ్స్ పెంచేదాని విషయంలోనైతేనేమి వాక్సిన్ సప్లై చేసేదాని విషయంలోనైతేనేమి ఎప్పుడు కూడా ఒక రోజు కూడా దాని మీద రివ్యూ పెట్టి బెడ్స్ పెంచినటువంటి పరిస్థితి కాదు కానీ ఫస్ట్ వేవ్ లో మనం చూసాం అన్ని కాలేజీలు చాలా చోట్ల అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా తీసుకొని క్వారంటైన్ సెంటర్స్ ప్రభుత్వ తరపున క్వారంటైన్ సెంటర్స్ పెట్టినటువంటి మాట కానీ ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది తీవ్రంగా ఎంత తీవ్రంగా ఉంది అని అంటే అసలు ప్రజలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితిలో మోర్టాలిటీస్ ఎక్కువ పెరిగిపోయి చావులు ఎక్కువ పెరిగిపోవటం మనం చూస్తూ ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ తొందరగా మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ముందు వ్యాక్సిన్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 21-22 బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు ఒక వ్యాక్సిన్కి సపోర్ట్ చేయడం కోసమే ఆయన పెట్టినటువంటి పరిస్థితి మనం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం మెడికల్ అండ్ హెల్త్ బడ్జెట్ 20,000 కోట్లు కానీ 21-22 సంవత్సరం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాక్సిన్కే 35,000 కోట్లు పెట్టి మెడికల్ అండ్ హెల్త్కి 2,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టి దీనికి ఇంత సీరియస్గా తీసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో కోవిడ్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఆఖరికి వ్యాక్సిన్ సప్లై ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వపరంగా వ్యాక్సిన్ సప్లై చేస్తూ వాళ్ళ పార్టీ సపోర్ట్ లేనటువంటి హాస్పిటల్స్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది కూడా మనం కొన్ని కొన్ని హాస్పిటల్స్కి ఎవరు బెడ్స్ కావాలి అని చెప్పేసి తెలిసినటువంటి వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఆ పార్టీ కాదని మమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నారు టెన్షన్లో ఉన్నాం బెడ్స్ ప్రొవైడ్ చేయలేమని చెప్పినటువంటి సందర్భాలు కూడా కొన్ని హాస్పిటల్స్లో మనం చూసాము తగిన సమయంలో ఆక్సిజన్ పూర్తిగా హాస్పిటల్స్కి అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన మాట మనం చూసాం పోతే వ్యాక్సిన్ విషయంకి వస్తే మేము దేశీయంగా అంతర్జాతీయంగా వ్యాక్సిన్ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికి దాన్ని ఊసే లేకపోతే జనసేన భారతీయ జనతా పార్టీ రేజిస్ చేసినప్పుడు కానీ దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కానీ మార్కెట్లో ఈ రెడిసివర్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ బ్లాక్లో అమ్ముతూ ఉంటే
ప్రభుత్వం కళ్ళప్పగించి చూసింది గాని తప్ప ఆ ఇంజెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి చేయాల్సినంత ప్రయత్నం చేయలేదు అనేటువంటిది ఆ భావన పరీక్షలు నిర్వహించడంలో కూడా సరైనటువంటి చేసే సామర్థ్యం లేదని ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం మానేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం పరీక్షలు చేసిన చోట రిజల్ట్స్ కూడా వెంటనే ఇవ్వలేని పరిస్థితి చూస్తా ఉన్నాం చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని పేషెంట్లని పండుకోబెట్టి అసలు పరిస్థితి ఏ పరిస్థితిగా ఉంది అంటే సగం హాస్పిటల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి వల్లే రోగులు భయభ్రాంతులై చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం మొట్టమొదటిసారి ఏదైతే ఈ సెంటర్స్ పెంచడానికి ప్రయత్నం చేశారో ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో మినిమం కూడా తీసుకోకుండా గాలి కొదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఇంత పాండమిక్ సిట్యుయేషన్ లో ప్రభుత్వం ప్రజల తరపున నిలబడాల్సింది పోనిచ్చి తానేది చనిపోయిన వాళ్ళు చనిపోయారు చనిపోతారు బతికున్న వాళ్ళకి ఎట్లాగో మనం ఓట్లు కొనుక్కుంటున్నాం అందరికీ అనేక సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వేస్తున్నాం కాబట్టి మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఏదో ఇంతకు ముందు మనం ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి చూసాం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేటువంటిది మర్చిపోయి ఓట్లు కొనుక్కుంటున్నాం బతుకున్నోడు ఓట్లన్నీ కూడా మనయే కదా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు అనేటువంటిది గాలి కొదిలేసి రాజకీయం చేయటం ఈ పరిస్థితిలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సింది పోనిచ్చి చర్చిలు కట్టడానికి టెండర్స్ పిలిచినటువంటి పాట మనం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి మెడికల్ టెండర్స్ పిలిచింది మనం అయితే చూడలేదు కానీ చర్చిల్ కన్స్ట్రక్షన్స్కి టెండర్స్ పిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం